నీరు జీవకోటికి ప్రాణాధారం. మనందరికీ తెలుసు, మనం తీసుకునే ఆహారంలో అతి ముఖ్యమైనది మంచినీళ్ళు. వాస్తవానికి వాటి పిలవడమే మనం మంచినీళ్ళు అని పిలుస్తాం. రక్షితమైన నీరు, రక్షితమైన నీరు ప్రజలకు అందించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. కానీ దురదృష్టవశాత్తు సూర్యాపేట పట్టణం గత 4-5 దశాబ్దాలుగా మూసి మురికి నీళ్ళు అందగలసిన భయంకరమైన దుస్థితిలో ఉండే. పూర్వం భానుపురిగా భాసిల్లిన నేటి సూర్యాపేట గడచిన కొన్ని దశాబ్దాలుగా త్రాగునీటి ఎద్దడితో తల్లడిల్లింది. సూర్యాపేట ప్రాంతంలో మనకు నీటి కష్టాలు చాలా ఉండేది. బేసిక్ మినిమం ఫెసిలిటీ అనేటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ దొరకకపోయేది, దొరికినా కూడా అది శుద్ధిగా ఉండకపోయేది. ఇటీవలి కాలం వరకు తాగేందుకు సమస్త ఇతర అవసరాలకు మూసి మురికి నీరే దిక్కు. మేము మూసి నుంచి మరియు దోసపాడు నుంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఆ నీళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇచ్చినప్పుడు కూడా ఆ యొక్క నీరు అక్కడ ఉన్నటువంటి కలెక్షన్లో వచ్చినటువంటి పాచి మురికి వలన ఎంత ట్రీట్మెంట్ చేసినా కలర్ వచ్చేది. ఆ కలర్ వలన ఆ నీళ్లు తాగాలన్నా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ నీటితోనే తరాలు గడిచిపోయాయి. పిచ్చే గుజరేసే దినో మే బహు సాలోసే హమార పానీ పీనే కే పానీ బహుత్ పీలా పానీ ఆ రా థా వో పానీ పీ పీకే ఘరో మే బీమారా ఛోటే ఛోటే బచ్చే ఆ మోషన్స్ హోనా వామిటింగ్స్ హోనా బహుత్ పరేషాన్ లగ్ రహీ థీ. హైదరాబాద్ జనం బదలగా నాళాల గుండా పారే మురికి నీరు, అక్కడి ఫ్యాక్టరీల నుంచి వెలువడిన వ్యర్థ రసాయనాలు మూసీలో కలుస్తాయి. ఆ కలుషితమైన మురికి నీరు ఈ మూసీ ప్రాజెక్టుకు చేరుతుందన్నది కఠోర సత్యం. మూసీ నీళ్లు మురికిగా పచ్చగా ఉండేవి, వాసన వచ్చేవి, తాగాలంటే తాగాలనిపించలేకపోయేది. ఈ విషతుల్యమైన నీరు తప్ప ఇక్కడి ప్రజలకు వేరే దారి లేదు. అప్పుడు ఆ నీళ్లు మూసి నీళ్లు పట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగి అవి సరిపడి సరిపోక మళ్ళీ బోరింగ్ల దగ్గరికి వెళ్ళి బావిల దగ్గరికి వెళ్ళి ఎక్కడ మంచిగా ఉన్నాయన్నది చూసి ఎత్తుకొచ్చుకునే వాళ్ళం నీళ్లు. అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ గరళంతో గొంతు తడుపుకుంటే ఆరోగ్యం ఆసుపత్రి పాలే. మూసీ వాటర్ లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ కెమికల్స్ లెడ్ ఆర్సెనిక్ ఇలాంటివి ఉండటం వలన బాడీలో ఇప్పుడు టీత్ ఎఫెక్ట్ కావటం కానీ ఇవి ఒక అబ్డామినల్ పెయిన్స్ రావటం కానీ బాడీ పెయిన్స్ రావటం కానీ అలాగే బ్యాక్టీరియా ఉండటం వలన అబ్డామినల్ పెయిన్ కానీ వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ వీక్నెస్ కానీ జరుగుతుంది. ఇలాంటి విషపూరితమైన నీటిని తాగి 25 ఏళ్ల క్రితం ఈమె కొడుకు చనిపోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటేనే ఊకొక్కనే చచ్చిపోయా. ఆ నీళ్ళు వచ్చినప్పుడే కొడుకు చచ్చిపోయాని ఊకేడితే. బోరు నీళ్లు బావి నీళ్లు కొందరు వాడినా అందులో ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో ఆ నీరు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ వస్తుంది. ఆ నీరు తాగలేక నీరు కొనుక్కోవడం మార్గాంతరమయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆర్వో నీటి ప్లాంట్ సూర్యాపేటలోనే వెలిసింది. ఫస్ట్ ఆర్ఓ టెక్నాలజీతోటి కంబైన్డ్ స్టేట్లో సూర్యాపేటలో స్టార్ట్ చేశాం 98లో. మామూలుగా వాటర్ ఫ్లోరైడ్ లిమిట్ 1 ppm, సూర్యాపేటలు ఏడ చూసినా కూడా 2 ppmకి తక్కువ ఉండదు. బట్ పర్మిజబుల్ అంటే తాగటానికి యోగ్యమైన వాటర్ ఏంటంటే 1 ppm లోపే ఉండాలి. కొన్ని చోట్ల 8-9 ఉన్నాయి. పశువులు తాగటానికి కూడా మనకి రాదు కొన్ని చోట్ల. గ్రౌండ్ వాటర్ కానీ బోర్వెల్ వాటర్ కానీ అంత భయంకరంగా ఉంది ఇక్కడ నీళ్ల పరిస్థితి. ఇక్కడ ఉన్నన్ని ఆర్ఓ ప్లాంట్లు ఇక్కడ జరిగేంత నీటి వ్యాపారం మరెక్కడా లేకపోవడమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నీరు కొనుక్కునే స్తోమత లేని నిరుపేదలు తాగేందుకు యోగ్యం కాని ఆ మూసీ మురికి నీటిపైనే ఆధారపడ్డారు. రోజువారీ కూలికి జానే వాళ్ళే క్యా మొలకి పియగే మహినాగే ఏక్ డబ్బా 10 రూపాయ ఖరీదనా పడతా. ఓ డబ్బా ఖరీదనే కెలియ మహినమే 300 రూపాయ హోతే. హమ్లాం కాసే లాకే కడతే ఓ పైసే నే కుచ్ భీ నే ఓ ఇష్ పానీ పీనా బోర్కా పానీ పీనా బీమార్ హో గయే థే. మాకంటే మేమేదో గత్యంతరం లేక తప్పని పరిస్థితులలో తాగేది. కానీ మా ఇంటికి చుట్టాలు వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా ముఖ్యంగా మా అమ్మాయిని ఇచ్చిన మా అల్లుడు గారు వాళ్ళు వస్తేనైతే మా మేమెంతో ప్రేమగా అల్లుడు వచ్చిందని వంట చేసినా కూడా నీళ్లు బాగలేవని ఎన్నడన్నా మా చిన్నల్లుడు గారు అసలు మా ఇంట్లో ఒక గ్లాసు మంచినీళ్ళు తాగటం మాకు తెలియదు. రక్షిత మంచినీటికి కరువైన సూర్యాపేట ప్రజల బరువైన చరిత్ర ఇది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో త్రాగునీటి ఇక్కట్ల శాశ్వత పరిష్కారానికి ఒక భగీరథ ప్రయత్నం మొదలయ్యింది. దార్శనికులు సీఎం కేసీఆర్ విజన్, స్థానిక శాసనసభ్యులు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిబద్ధతా కృషి ఫలితంగా మిషన్ భగీరథ రూపంలో వచ్చింది పరిష్కారం.
జిల్లా యంత్రాంగం శక్తి వంచన లేకుండా పనులు వేగవంతంగా జరిగేటట్టు చూసింది. ప్రజలు కష్టాలు గమనించిన తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిషన్ భాగీరథ పనులు ముగించేసి 1 ఇయర్ నుంచి ఇక్కడ మనం డ్రింకింగ్ వాటర్ మిషన్ భాగీరథ నీళ్ళ ఇవ్వడం జరుగుతుంది. అనతి కాలంలోనే పరిస్థితి మారిపోయింది. బిరబిరా కృష్ణమ్మ సూర్యాపేటకు తరలి వచ్చింది. ఇక్కడి ప్రజలకు మంచి నీరు తెచ్చింది. మిషన్ భాగీరథ ద్వారా ఇంటింటికి నల్లా అని ఇచ్చినారు. ఆ నల్లాలు మంచి నీళ్లు రావడం వల్ల మేము ఆ నీళ్లు తాగుతున్నాం సార్. ఇప్పుడు మాకు ఎలాంటి సమస్య లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. వచ్చిన సంపాదన కూడా ఆ నీళ్ళ ఖర్చు పెట్టుకోకుండా మేము తృప్తిగా కావాల్సినవి కొనుక్కొని మేము తింటున్నాం. మా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మిషన్ భగీరథ వాటర్ వచ్చిన తర్వాత చాలా గణనీయమైన మార్పు, చాలా డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ కేసెస్. ఇప్పుడు ఈ గడిచిన ఎండాకాలంలో చూస్తే దాదాపు నా హాస్పిటల్ అయితే ఒక అతిజార వ్యాధి పేషెంట్ కానీ ఒక గ్యాస్ట్రైటిస్ పేషెంట్ కానీ రావడం జరగలేదు. మా ఆర్ఓ టెక్నాలజీ ద్వారా మేము అందించే నీళ్లు సూర్యాపేట జనాభాకి 2% కూడా అందియలేవండి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చే మిషన్ భాగీరథ మాత్రం 95% మందికి అయితే అందుతాయండి. 18 నెలల్లో పూర్తయిన ఈ భగీరథ పథకం తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇంతకుముందు దాదాపు మేము 50 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము ఆ ట్రీట్మెంట్కి కానీ అక్కడ వచ్చే అవసరం ఎంప్లాయీస్కి కానీ ఖర్చు చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతానికి మేము కేవలం 6 లక్షలు అంటే 72 లక్షలు మాత్రమే ఖర్చు పెడుతున్నాం. మాకు దాదాపు పురపాల సంఘానికి 50 లక్షలు ప్రతి సంవత్సరం కూడా సేవ్ అవుతుంది. ఈ మిషన్ భగీరథ వల్ల మంచి నీళ్లు ఇవ్వడమే కాకుండా స్వచ్ఛమైన వాటర్ ఇవ్వడమే కాకుండా మాకు మున్సిపాలిటీ కూడా చాలా ఉపయోగం కలుగుతుంది. చిత్తశుద్ధితో తలపెడితే స్వప్నం సాకారమవుతుంది అనడానికి ఇది చక్కని తార్కాణం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత వల్ల, కేసీఆర్ గారి ఆలోచన నుంచి వచ్చిన మిషన్ భగీరథ ఇవాళ సూర్యాపేట పట్టణ ప్రజల ఆ సమస్యను తీర్చింది. సూర్యాపేట పట్టణ ప్రజలు ఇవాళ మూసి మురికినీటి బాధ నుంచి విముక్తి జరిగి స్వచ్ఛమైన కృష్ణా జలాలను తాగి సేదతీరుతున్నారు. నిజంగా సూర్యాపేట ప్రజలకి ఇది ఒక వరం అని అనుకోవాలి. మూసి మురికి నీరు నిన్నటి మాట, ఇంటింటా కుళాయి మంచినీళ్లు నేటి మాట. తరతరాల నీటి ఘోషకు తెరదించింది మిషన్ భగీరథ.